And about the Sai Pallavi. Great performances by Sai Pallavi, great performance by Rana. And it's an ensemble cast, you know. Mm. Having Chandra, Priyamani, everyone is amazing. And you made it. It's a show. You have to watch it on cinema. So. Sir, about Rana. Rana is the person that actually linked me to the script. Rana is the one that showed the script. We were working on Hiranyakashipu, which is still working on. And brought me the script, and I have to agree. Sir, how is your experience? How is your audience responding to theater? What do you think? Tell me, how is the audience? Yeah. I think the audience are loving it. You know? Mm. We got really good buzz from production producers and directors. So, and now, I think the audience. Sir, one word about movie Virata parvam. Movie, well, you know, I think Suresh probably said it all. Bam! That's what it's gonna be. సినిమా సినిమా మాత్రం వేరేలా ఉందన్నా మన సాయిపల్లి మేడం మాత్రం వేరే వేసేసింది. సినిమాలో స్టోరీ ఏంటి అంటే అంటే మేడంకి వేరే వేరేలా అనిపిస్తుంది సినిమా. అంటే సాయిపల్లి సాయిపల్లి వాళ్ళు వస్తున్నా ఇంకోటి మనకు అడవిలో ఫైట్ ఉంటానా, అడవిలో ఫైట్ వేరే ఉంటానా, వేరే ఇంకోటి ఆమెకి సాయిపల్లికి ఫుల్ సపోర్ట్ ఉంటాడు, నాన్న మాత్రం ఫుల్ సపోర్ట్ ఉంటాడు, వేరే సపోర్ట్ ఉంటాడు. నాన్న ఏం సినిమా ఇష్టం అన్న సూపర్ సినిమా ఇష్టం, బ్లాక్ బాస్టర్, వేరే లేకపోతే ఎడుకెళ్ళిపోతుంది. ఈ యాక్టింగ్ మెచ్చుకోవాలన్నా, ఈ యాక్టింగ్కి మేడం యాక్టింగ్ మెచ్చుకోవాలి. వేరే నాన్న తోపు గుట్లేదు, యావరేజ్ ఉంది. బికాజ్ నెస్లెట్ స్టోరీ ఆల్రెడీ మనం ఆచార్యాలు చూసినాం, వర్కౌట్ అవ్వలే, మెగా ఫ్యామిలీని మొత్తం జిగా చేసి పాడేసినారు. సేమ్ ఇక్కడ రానా కానీ భూమినా కానీ చేసి పాడేసినారు, అంతే అయింది. రానా గారిని అస్సలు మైనస్, చాలా మైనస్ అయింది. కానీ హీరోయిన్కి ప్లస్ అయింది, ఎందుకంటే మొత్తం మూవీలో హీరోయిన్కి ప్లస్గా చూపించినారు. ఎందుకంటే ఒక లవ్ త్రూగా ఆమె నెస్లెట్గా మారుతుంది, అది చాలామంది అరే ఒక అమ్మాయి లవ్ కోసం నెస్లెట్ కూడా అంటే ప్రాణాలు పెట్టేస్తుంది. నెస్లెట్స్ అఫ్కోర్స్ ప్రజల కోసం వర్క్ చేస్తారు, ప్రాణాలు పోయినా పర్లేదు. అదే హీరోయిన్ అట్లా సడన్గా మాట్లాడితే అది ప్లస్ పాయింట్ మూవీకి. డైరెక్షన్ పార్ట్ మాట్లాడితే యాక్షన్ ఉంది, నెస్లెట్స్ ప్రకారం ఎంత యాక్షన్ ఉండాలి అంత యాక్షన్ అయితే ఫుల్ఫిల్ చేసినారు. లవ్ సాంగ్స్ ఉన్నాయి ఒకటి, ఆ సాంగే ప్లస్ మొత్తం మూవీకి. కానీ మనం క్లైమాక్స్ బాగుంటుంది, ఇంటర్వెల్ సీన్ ఎట్లా ఉంటుంది అట్లా ఎక్స్పెక్ట్ పెట్టుకోద్దు. ఎమోషనల్స్ ఉన్నాయి క్లైమాక్స్లో, మనకి ఇమోషనలే మొత్తం. సో ఆ ఎమోషనల్ సీన్స్ కూడా బాగుంటాయి. ఇంకా కొంచెం లాస్ట్లో కొంచెం థ్రిల్ టైప్ సస్పెన్స్ ఉంది, నేను చెప్పి అది ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు మనం. ఇట్లాంటి మూవీస్ ఇది అఖండ కాదు, పుష్ప కాదు, అట్లాంటి దేకో మేక మనకొద్దు. క్యాజువల్గా బస్ బ్లాస్ట్ ఉంటాయి, బాంబ్ బ్లాస్ట్. ఆమెదే బాగుంది అంటే మొత్తం అన్ని ఆమె లైఫ్లో కెరియర్ అన్ని మూవీస్ కంపేర్ చేస్తే ఈ మూవీలో కొంచెం తగ్గింది. డ్యాన్స్ కానీ బాగుంది, ప్లస్ అవుతుంది. బికాజ్ ఒక ఉమెన్ యాటిట్యూడ్ ఏంటనేది ఆమె మొత్తం నిలబెట్టింది. అంతే ఆమెనే అంటే ఈ మూవీ కొంచెం సాయి పల్లవికి డెడికేట్ అంతే, కానీ రానా గారికి అయితే సెట్ అవ్వదు, తగ్గించి